ఇప్పటికే కష్టాలతో సావాసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక 9 నెలలుగా, ఇప్పుడు 9 నెలలు కాదు 10 నెలలు 11 నెలలు అయిపోయింది, కానీ పాలన పూర్తిగా చేసిన మాత్రం 9 నెలలే కౌంట్ చేస్తున్నారు. ఈ కరోనా విజృంభణ తర్వాత ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ 2 నెలల పాటు ఏం చేశారు అనేది పక్కన పెడితే, ఆ 9 నెలల పాటు ఒక సంక్షేమాన్ని ఒక గాడిలో పెట్టి, అభివృద్ధిని ఒక గాడిలో పెట్టి, ప్రజలందరికీ కూడా తానున్నాను అని ఒక భరోసా కల్పించిన నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి ఒక్కసారిగా ఉప్పెనల దేశం మీద పడడం, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం, ఆ ఎఫెక్ట్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద పడడం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అంటే మొన్నటి వరకు ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఉంది, సరైన ఇది రాబడి లేదు, ఆదాయం లేదని చెప్పుకున్న తరుణంలో ఈ కరోనా ఎఫెక్ట్ మరింత కృంగదీసేలా చేసింది. దీని మీద పోరాడి పోరాడి గట్టెక్కుతున్నాం అనుకుంటున్న టైంలో ఈ విశాఖ సంఘటన, ఒక్కసారిగా ఈ విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెదజల్లిన విషవాయువులు ఈ విశాఖలో ఇప్పుడు ఎంతమంది ప్రాణాలను పొట్టను పెట్టుకోబోతున్నాయి. దీనికి ఇప్పటికే రాజకీయాలు కూడా మొదలైపోయాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చేయాల్సిన రాజకీయం తెలుగుదేశం పార్టీ చేసేస్తుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు విశాఖలో తిత్లీ వచ్చిన టైంలో మేము అది చేసాం, హుదూద్ తుఫాన్ వచ్చిన టైంలో మేము ఇది చేసాం, కరోనా వస్తే ఏమీ చేయలేకపోయారు మీరు అని చెప్పి ప్రచారం చేసుకుంది. మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టేస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటూ వచ్చారు. ఇదే టైంలో చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఏదో రకంగా అనుమతి అడుగుతున్నారు కేంద్ర హోంశాఖని. తనకి హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడుగా ఇమీడియట్గా విశాఖ వెళ్ళాలి ప్రత్యేక హెలికాప్టర్లో అని దానికి సంబంధించి ఒక అనుమతి కోరుతూ ఒక లేఖ కూడా రాశారు కేంద్ర హోంశాఖకి. అంటే ఇక్కడ ఓకే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే రావాల్సిన విపత్తులు వస్తాయి, జరగాల్సిన ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. గతంలో చంద్రబాబు గారు ఉన్నారని చెప్పి హుదూద్ రాకుండా ఆగిపోలేదు, చంద్రబాబు గారు ఉన్నారని తిత్లీ రాకుండా ఆగిపోలేదు. ఏ ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు ఎప్పుడు పరిపాలించినా సరే ఆ 5 ఏళ్లలో వచ్చే విపత్తులు జాతీయ విపత్తుల రూపంలో కానివ్వండి, ప్రకృతి విపత్తుల రూపంలో కానివ్వండి, వచ్చే విపత్తులు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుంది. ఆ విపత్తు చెప్పి రాదు కాబట్టి వచ్చిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే ప్రయత్నాలు, దానికి సంబంధించిన కార్యాచరణ అప్పటికప్పుడు రూపొందించుకుంటాయి. ఇప్పుడు కరోనా వచ్చిన అంతే, కరోనా రేపు రాబోతుంది మే నెలలో అని చెప్పి ముందేం చైనా మనకు చెప్పలేదు, లేదంటే ముందు రాబోతుందని చెప్పి మనకేం సిగ్నల్ రాలేదు, ఎటువంటి డేంజర్ బెల్స్ ఎటువంటి ప్రమాద గంటికలు మోగలేదు. వచ్చేసింది, వచ్చిన తర్వాత దాన్ని కట్టడి చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాయి. అది వచ్చిన తర్వాతే పీపీఈ కిట్లు, కరోనా వచ్చిన తర్వాతే దానికి సంబంధించిన N95 మాస్క్లు, ఇవన్నీ దానికి సంబంధించిన వ్యాక్సిన్లు రూపొందించడంలో శాస్త్రవేత్తలు నిమగ్నం అయ్యారు, త్వరలో వ్యాక్సిన్ వస్తుందని కూడా చెప్తారు. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఇటువంటి విపత్కరమైన సంఘటన ఈ తెల్లవారుజామున వస్తుందని ఎవరు ఊహించలేదు. కాకపోతే వచ్చింది, ఇటువంటి రాకూడదనే కోరుకోవాలి. అయితే ఇప్పటికే కష్టాల్లో గట్టెక్కుంటూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక అతి పెద్ద కష్టమని చెప్పాలి. ఇప్పటికే ఆయన విశాఖపట్నం చేరుకున్నారు, అక్కడ ఆ బాధితులతో మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ భరోసా కల్పిస్తున్నారు, ఎవరు భయపడాల్సిన పని లేదు, అందరినీ త్వరగా వాళ్ళకి కావలసిన మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడున్న ఈ కష్టకాలంలో మరొక కష్టం ఆవరించడం జగన్మోహన్ రెడ్డి గారిని అనేది కాస్తంత విషాదకరమైన పరిస్థితి. మరి దీని నుంచి ఎలా కోరుకుంటారు, ఏంటి ఏం చేస్తారు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.